ఇవాళ మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు పట్టుబడుతున్నారు. వారం రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింపజేసేందుకు వైసీపీ సర్కార్ చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు పలుమార్లు కార్మిక సంఘాలతో చర్చించినా అవి ఫలించలేదు. దీంతో ఇవాళ మళ్లీ చర్చలకు రావాలని పిలిపించింది ప్రభుత్వం. ఇవాళ ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్మిక సంఘాలతో జీవోఎం సమావేశం కానున్నారు. సచివాలయంలోని సెకండ్ బ్లాక్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. సమాన పనికి సమాన వేతనంపై సిఐటియు పట్టుబడుతోంది. మున్సిపల్ కార్మికుల పలు డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మరికొన్ని కేటగిరీలకు కూడా ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తూ జీవో జారీ చేసింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్స్, శానిటేషన్ వెహికల్ డ్రైవర్స్, మలేరియా వర్కర్స్కు నెలకు 6,000 ఓహెచ్ అలవెన్స్ ఇస్తూ జీవో ఇచ్చింది.